మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది అని చెప్పి జిహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీటు కూడా వేరే వాళ్ళకి పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం, బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే మనకు 37% ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే 1.85% అంటే చాలా స్వల్ప తేడా, దాంతో వాళ్లకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి. మనకు 39 వచ్చినాయి, వాళ్లకు 64 సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చినారు. ఈ 45-50 రోజుల్లో నేను చూస్తా ఉన్నాను హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఇట్లా ఎట్లా జరిగింది అనే మాట. నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో నాయకులతో కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నామన్నా అనే మాట కూడా చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజకీయాల్లో జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు, చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు. ఈ రోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమేమి మనకు జరగలేదు. 39 సీట్లు ప్రజలు మనకు అప్పచెప్పినారు. 39 సీట్లు అంటే 119లో సరిగ్గా 1/3 సీట్లు మనకు అప్పచెప్పినారు. 14 సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం. జుక్కలనే ఒక నియోజకవర్గంలో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్ర అనే మరొక నియోజకవర్గంలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. ఆ మన కాగజ్ నగర్ లో 3000 ఓట్లు, బోధన్లో 3000 ఓట్లు, ఖానాపూర్ లో 4200, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 14 సీట్లలో కేవలం 4-5 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా, ఇది రకరకాల కారణాలైనప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం. అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం. 85,000, 72,000, 50,000, 40,000, 30,000 బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయకీర్తిని ఎగరవేసినాం. ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే, పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు. అందుకే నేను అనేది తెలంగాణలో ఈరోజు ఏ అధికారాన్ని అయితే మనం చేజార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ షాని కలవంగానే కింద ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 2 శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి. ఎందుకంటే 2 ఒకటేసారి ఖాళీ అయినాయి, 2 ఒకటేసారి పూరించాలి. కానీ 2 ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి బీఆర్ఎస్ కు వస్తుంది. అందుకే 2 అలగలగ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బీజేపీ 2 కూడా ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి. దానికి పరోపకారి సహాయం ఏంది అంటే కాంగ్రెస్ వైపు నుంచి కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో ఎక్కడనైతే ఇలా బీజేపీ ఎంపీలు ఉన్నారో సికింద్రాబాద్ లో ఇక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకు సహకరించే విధంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున మన గొంతు తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడాలి అంటే మన గులాబీ జెండానే ఉండాలి. రేపక్కడ మోడీని నిలదీయాలి అంటే, బీజేపీని ఆపాలి అంటే కాంగ్రెస్ వల్ల కాదు.